ఓకే అమ్మ రండి ఫోన్ చేయండి నేను వస్తా ఓకే అమ్మ థాంక్యూ మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయండి నేను వస్తా ఓకే అమ్మ ఓకే థాంక్యూ ప్రాణం కదా నేను చచ్చిపోతున్నానంటే ఎవరు ఫోన్ తీరే ఎవరు నన్ను ఆదరించాలి మీకు ఎప్పుడన్నా నాకు ఫోన్ చేయండి అమ్మా నేను 2 గంటల్లో ఇక్కడ ఉంటాను ఓకేనా మెడిసిన్స్ కావాలన్నా ఫుడ్ కావాలన్నా కరెంట్ బిల్లు ఇంటి బిల్లు ఏది కావాలన్నా నాకు ఫోన్ ఇల్లు కావాలి కరెంట్ బిల్లు కాదు ఇల్లు కావాలా సరే అయితే మీ ఆశీర్వాదం వల్ల నేను సంపాదిస్తే మీకు పెద్ద ఇల్లే కొలుస్తాను మా ఇంట్లో వచ్చేయండి మా ఇంటికి వచ్చేయండి నా పెద్ద నేను ఒక్కడే ఉంటాను సరే అమ్మా రైట్ అమ్మా 248 అమ్మా ఓకేనమ్మా సరేనమ్మా రైటమ్మా ఏది ఉన్నా ఫోన్ చేయండి ఫోన్ చేస్తామమ్మా పర్లేదు మీరు సంతోషంగా ఉంటే చాలు మీకు ఏది కావాలన్నా నాకు చెప్పండి ఇక్కడ పక్కనే నా పార్ట్నర్ ఇల్లు అమ్మా అదే ఇల్లు అనుకుంటా నా పార్ట్నర్ దిగుండి అదే పెద్దిల్లు ఉందా అదే నా పార్ట్నర్ ఇల్లు మీకు ఏది కావాలన్నా ఫోన్ చేసి అక్కడి నుంచి వస్తాం నేను వాడికి చెప్పగానే వాళ్ళు తెచ్చిస్తాం మేమందరం ఉన్నాం అమ్మా ఈ సినిమా ఇండస్ట్రీ అందరం ఉన్నాం నా వెనకాల కూడా అందరు ఉన్నారు మీ వెనకాల కూడా అందరు ఉన్నారు ఓకేనా సంతోషంగా ఉండండి భయపడకండి సరేనమ్మా స్నానం ఇంతవరకు నేనేం తినలా ఇప్పుడు వండుకునే ఓపిక లేదు అయితే ఈయన మాట్లాడిన ఎండలో తిరిగి అడ్రస్ పట్టుకొని పోటపోని డబ్బులు అనుకుని ఫోన్ ఆయన నేను చెప్పలేను అడ్రస్ అనుకుని ఈయన వచ్చాక ఆయన మాట్లాడిన ఆయన పెద్ద స్మార్ట్గా హీరోలాగా లేకపోయినా అదిగో మా అమ్మ ఏడుస్తాను ఆయన చూసి ఆయన నా పట్ల చూపించిన గౌరవానికి అభిమానానికి పొద్దు నుంచి నేను పడ్డ మానసిక వేదన అంతా పటాపంచలేను ఏయ్ నాకేంటి నేను గౌరవంగా ఇక ముందు నన్ను ఎవరు అంటానికి లేదు నేను బతుకుతా నా బిడ్డని బతికించుకుంటా నాకు మానసిక ధైర్యం వచ్చింది చాలా సంతోషం కలిగింది వారికి జీవన్ కుమార్ గారికి కొంతమంది ఒరే మీ అమ్మలు అంటే ముండరా అనే అనుకుంటే మేము మనసుగా ఎలా సాయంత్రం సమయానికి రావు చెప్పే తీరుని బట్టి ఉంటుంది ఇదిగో ఏడుస్తున్నావుగా అన్న లేక ఏడుస్తున్నట్టు ఇదిగో 5 రూపాయలు ఈ 1000 రూపాయలు తీసుకొని కొనుక్కుంటుంది అమ్మ మీరు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు నాకు త్యాగం సాయం చేస్తున్నా అంటున్నాను తేడా లేదమ్మా అలాగా జీవన్ గారు నా పట్ల గౌరవం అభిమానం చూపించి ఎంత ఇచ్చారో నేను లెక్క పెడితే ఎంతన్నా కానీ నాకు అన్నం ఒకటే ఉండే ఇంకేం వండుకోలేదు ఆకలి వస్తుంది బాగా ఇక పచ్చలు పట్టుకొచ్చి ఇచ్చారు ఇది వేసుకొని ఇప్పుడు గబగబా తింటాను అంచేత నా మనసుకి చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ధైర్యంగా ఉంది నా బిడ్డ లోపల మా అమ్మకి నేను పుట్టిన నా వల్ల నా కాలు ఇరగటం వల్ల ఇన్ని కష్టాలు వచ్చి నేను ఏడుస్తాను అమ్మ అట్ట ఏడుస్తాను నా బిడ్డని చంపలేక దాన్ని బతికించటం కోసం నేను ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా నేను భరిస్తున్నాను ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా నేను భరిస్తాను బలవంతంగా చావకుండా నా బిడ్డ బతికినంత వరకు నేను బతుకుతాను జీవన్ కుమార్ గారికి నాకు సంతోషాన్ని కలిగించినందుకు చాలా హృదయపూర్వకంగా వారు టీవీ 5 ఛానల్ వాళ్ళందరూ మంచి వాళ్ళలాగా కనపడుతున్నారు మీరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు